షర్మిల గారి రాజకీయ ప్రస్థానం కొత్త పార్టీ ప్రస్థానం అనేది ఒక ద్వేషంతో మొదలవుతుందా కుటుంబంలోని విభేదాల ద్వారా వచ్చిన ద్వేషంతో మొదలవుతుందా లేదంటే నిజంగా ఆవిడ ఈరోజు చెప్పినట్టు తెలంగాణలో రాష్ట్రంలో రాజన్న లోటు కనిపిస్తుందని చెప్పి తెలంగాణ మీద ఒక ప్రేమతో మొదలవుతుంది ద్వేషం అనే కంటే ప్రేమ కంటే కూడా అహంతో బీనైంది ఇప్పుడు కేసీఆర్ అహాన్ని దెబ్బ కొట్టారు చంద్రబాబు ఆయన డిప్యూటీ స్పీకర్గా పడేసి కూర్చోబెట్టేశారు ఆ అహం దెబ్బతింది దానికి బదులుగా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది దాని తర్వాత కాంగ్రెస్లో అహాన్ని దెబ్బ కొట్టారు ఇది తెలంగాణ వాళ్ళకి ఇవ్వకుండా ఆంధ్ర వాళ్ళకి ఇస్తున్నారు రాజశేఖర రెడ్డి లేకపోతే ఇంకొక రెడ్డి ఇంకొకళ్ళకి ఇస్తున్నారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఒక్క మరీ తర్వాత ఎవరిని నిలబడినో అంత ఆంధ్ర వాళ్ళే పట్టుకుపోతున్నారు ఆహా ఇగో హట్ అయితే తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ వాళ్ళు అక్కడ సపోర్ట్ చేసుకో ఇప్పుడు అట్లాగే షర్మిల ఇగో హట్ అయింది ఇక్కడ అహం ఏంటి నేను నాయకురాలిని కాదా నన్ను గుర్తించరా అయితే ఇక్కడ చేస్తే కనుక వేరే అర్థం వెళ్తుంది తన కుటుంబంలో చీలికలు నేను పెంచాలనుకోవట్లేదు బట్ నేను నాయకురాలు నేను చూపించుకోవాలనుకుంటుంది తన కుటుంబంలోనే గొడవలు పెట్టుకోవాలనుకుంటే ఇక్కడే పెట్టుకుంటుంది తన అన్న తనని తనకి తగిన ప్రయారిటీ ఇవ్వట్లేదు కాబట్టి పబ్లిక్ని ప్రయారిటీ అడుగుతుంది అంటే అన్న చెల్లెల మధ్య వచ్చిన భేదాభిప్రాయాల ద్వారానే ఈ అహం అనేది పుట్టిందనుకోవచ్చు మరి పదవిలో నుంచి వచ్చిన అహం అది ఇక్కడ వేరే అహం అయితే ఆస్తి ఇవ్వట్లేదు ఇప్పుడు పదవి అనే ఆస్తి పవర్ అనే ఆస్తి పవర్ పవర్ అనే ఆస్తి మిగతా ఆస్తుల దగ్గర అయితే గొడవ ఏం లేదు కదా ఇక్కడ లేదు పోనీ వీళ్ళిద్దరే ఉన్న వేరే ఇష్యూస్ గురించి కొట్లాట ఏం లేదు కదా రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో అయ్యేం కాదు ఇక్కడ ఓన్లీ వచ్చింది ఏంటంటే ఒక ఒక రకంగా చెప్పాలంటే ఒక పవర్ ఎంజాయ్ చేసింది ఆవిడ అంటే పబ్లిక్ అట్రాక్షన్ ఎంజాయ్ చేసింది ఒక్కసారిగా ఇప్పుడు శశికళ ఉంది జైలుకి పోయి వచ్చి ఎందుకు బయటికి రాగానే మళ్ళీ నేను పార్టీ అంటుంది బయట మంది మార్బలము ఎందుకు కేసీఆర్ చంద్రబాబు గారు హైదరాబాద్ వెళ్ళిపోగానే ఆగుతారు ఆయన రోజు కంపల్సరిగా ఏదో కాన్ఫరెన్స్ పెట్టబోతే ఆయనకి నిద్ర ఎందుకు అంటే అది ఒక ఇగో ఉంటుంది నాకు చుట్టూ ఉండాలి లీడర్కి చుట్టూ జనం లేకపోతే ఎంత బాధ ఉంటుంది పాపం దాన నాగేంద్ర గారిని అడిగితే తెలుసు ఆయన పవర్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగేవాడు అదే సందర్భంలో పవర్ పోయాక ఆయన ఇంటి దగ్గర కనీసం పలకరిచ్చేవాడు లేడు ఆ కానిస్టేబుల్ కూడా తర్వాత తీసేశారు ఒక్కడే సింగల్గా వెళ్ళి తలుపు తీసుకుంటూ లేకపోతే వాళ్ళ డ్రైవర్ వాళ్ళు తలుపు తీస్తూ ఉండడానికి వచ్చేటప్పటికి లైన్లో జనాలు అందరూ ఎగబడతా నమస్కారం పెట్టుకుంటా ఏదో పని గురించి అడుగుతున్నా నేను చేస్తాలే అనే అంత హడావిడి బిల్డప్ ఉన్నటువంటిది ఒక్కసారిగా ఏం లేకపోతే ఏమైపోద్దో ఆయన నేను చూశా ఇంటి దగ్గర జనాలు ఎట్లా ఉంటారు ఇదివరకు ఆఫీస్ అక్కడే ఉండేది కాబట్టి అట్టించి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు చూస్తే ఎప్పుడు కడకళ్ళడిపోయేటది ఒక్కసారిగా ఇదైపోతే ఇట్లా పాపం అందుకనే టిఆర్ఎస్కి వెళ్ళి చేరినట్టున్నాడు బట్ ఇంకా అక్కడ ఆయనకి కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి టైంలో ఎంజాయ్ చేసిన పవర్ అయితే రాదు కదా రాజశేఖర రెడ్డి టైంలో ఎంజాయ్ చేసిన పవర్ ఎంజాయ్ చేసిన కాంగ్రెస్ లీడర్లకు ఎవ్వరికి ఇవాళ ఆ సీన్ లేదు వాస్తవంగా చెప్పాలంటే ఆ లేదు వాళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అలాంటి సిచ్యువేషన్ చూసింది అంటే ఒక వెలుగు వెలిగింది పాదయాత్రకు ముందు అమ్మాయి కూతురు జగన్ జైలుకి వెళ్ళినప్పుడు ఇంటి ఆడపడుచు ఆవేదన కంట కంటతడి తర్వాత వచ్చేటప్పటికి ఏమైపోతుంది ఆవిడలో బయటకి ఎక్కడా లేదు పోని అట్లని ఈయన ఒక ఎంపీ ఇచ్చిన ఎంపీగా ఆగుతుందే చెల్లి కదా అనేసి వంద మంది వెళ్తారు నాకు ఈ పని చేసి పెట్టి ఆ పని చేసి పెట్టి అంటారు అది కనుక ఇక్కడ చెప్పారనుకోండి అదిగో చెల్లెలు చెప్తే పని అవుతుంది ఇంకొక పవర్ ఇది బ్యాంక్ తయారవుతుంది అది ఇక్కడ అప్పుడు పెద్ద గొడవ అప్పుడు పెద్ద గొడవ అవుతుంది కాబట్టి ఏమవుతుంది ఆ దానికంటే కూడా ఆవిడ ఒక రకంగా మంచి పని చేసింది అంటే కుటుంబాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ వేరే చోట పెట్టుకుంది వేరే స్టేట్ పెట్టుకుంది ప్రూవ్ చేసుకుంటే తనే ఎదుగుతుంది ప్రూవ్ చేసుకోకపోతే వాటి నెక్స్ట్ అనేటువంటి తన మార్గ కాకపోతే ఆ లైఫ్ని ఎంజాయ్ చేసి ఒక్కసారిగా నష్టపోయినటువంటి సిచ్యుయేషన్ నుంచి ఆ ఇగో సాటిస్ఫై అవుతుంది దాన్ని చూద్దాం